మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొడుమూరులో సుమన్ టీవీ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా సుమన్ టీవీ యాజమాన్య తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ గురించి మీరు చెప్పుకోవాలంట, ఒక విత్తును భూమిలో వేసినప్పుడు అది ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని భూమిని చీల్చుకొని విత్తు ఒక మొక్కల బయటికి ఎలా వస్తుందో అలా సుమన్ టీవీ అధినేత, సుమన్ టీవీ వ్యవస్థాపకులైన సుమన్ దూది గారు కూడా తాను ఒక్కడే నాడు సుమన్ టీవీ తీసుకొచ్చి ఈ రోజు వందలు కాదు వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ దేశంలోనే ఈరోజు డిజిటల్ రంగంలోనే మొదటి స్థానంలో నిలిచారు. అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సుమన్ టీవీ ఫ్రాంచైజ్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కర్నూలుకు చెందిన మన రాఘవేంద్ర గారిని కూడా సుమన్ టీవీ బిజినెస్ పార్ట్నర్ గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాఘవేంద్ర గారు ఎవరు చూపినది ఒక అడుగు ముందుకేసి కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న విద్యావంతులను కూడా మీడియా రంగంలో చూసి ఎందరో ప్రోత్సహిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. సుమన్ టీవీని కర్నూలు నలు దిశలా వ్యాపింపజేస్తున్న రాఘవేంద్ర గారి గారికి కూడా సుమన్ టీవీ యాజమాన్య తరపున ఈ రోజు నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే ఇక్కడ కోడుమూరు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా కూడా సుమన్ టీవీ దృష్టికి తీసుకొని ఇక్కడ కార్యాలయంకి వచ్చి ఇక్కడ కార్యాలయం ఉన్న సిబ్బందికి దృష్టికి తీసుకొస్తే వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి మీ సమస్యల పరిష్కారం కోసం సుమన్ టీవీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కర్నూలు జిల్లాలో సుమన్ టీవీ కొత్త బ్రాంచ్ కోడుమూరు టౌన్ లో ఓపెన్ చేయడం సందర్భంగా చాలా శుభాభివందనాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు జిల్లా అంతా దినదినాభివృద్ధి చెందుతూ మొన్న రీసెంట్ గా ఆదోన్ అయితేనేమి ఎమ్మెన్యూర్ అయితేనేమి తదనంతరం ఈరోజు కోడుమూరులో ఓపెన్ చేసుకోవడం జరిగినది. ఇకపోతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వారి వారి యొక్క సమస్యలను స్వచ్ఛందంగా తెలియజేయచ్చు. ఎందుకంటే మనకి ఇంతవరకు ఇటువంటి అవకాశం లేదు. రాగరాగా మనకి సుమన్ టీవీ ద్వారా వచ్చింది. అందులాగే ఇది స్థాపించినటువంటి మన రగ్గారు చాలా బ్రహ్మాండమైన వ్యక్తి కాబట్టి జిల్లా అంతటా మీ సేవలు కొనసాగించాలని చెప్పేసి అందులో బాగా ఈ సుమన్ టీవీ యొక్క సేవల్ని ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇదే కాదు నేను సుమన్ టీవీ వాళ్ళకి చెప్పేది ఏమంటే ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పత్రాన్ని మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో సుమన్ టీవీ ఈ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే ఈరోజు ఇక్కడ కోడుమూరు నియోజకవర్గంలో 350 ఛానల్ ఉన్నటువంటి సుమన్ టీవీ ఈ యొక్క ఈరోజు మా కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు పట్టణంలో ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేసి వీరి యొక్క సేవలన్నీ ప్రజలు కూడా తెలుసుకొని అంటే వీళ్ళు ముందరిగి ముందుగానే మన యొక్క వాళ్ళ యొక్క సమస్యలు ఉంటాయి వాళ్ళని ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మధ్య వారధేయటువంటి ఈ యొక్క మీడియా రంగం, భారతదేశ ప్రజాస్వామ్యంలోనే మీడియా రంగం అనేది 4th ఎస్టేట్. ఈ 4th ఎస్టేట్ అనున్నది ప్రజలకి సేవలు అందించి అలాగే ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వానికి చేరవేసి వాటికి అనుకూలంగా అలాగే ప్రతి ఒక్క సామరస్య విధంగా అలాగే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అలాగే ఉన్నది ఉన్నట్టుగా వార్తలు రాసి ప్రజలకు చేరవేసే విధంగా చేసి అలాగే ఈ యొక్క సుమన్ టీవీ ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఇలాగే ఇలాంటి టీవీ ఛానళ్ళని మునుముందుగా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని మునుముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈరోజు డిజిటల్ రంగంలో దూసుకోబోతున్న సుమన్ టీవీ వారు కోడుమూరు నియోజకవర్గంలో ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయడం, ప్రజలకు అన్ని విధాలుగా ఈ సుమన్ టీవీ ప్రత్యేకత ఏమంటే సమాజంలో జరిగే ప్రతి ఒక్క విధానాన్ని మంచిని కానీ చెడుని కానీ ప్రజలకు చూపిస్తూ ఆపద అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ వాటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు సుమన్ టీవీ పోతూ అడుగులు వేస్తున్న విధానం, ఆ యాజమాన్యం అడుగులు వేస్తున్న విధానం ఎంతో మంది డిజిటల్ రంగానికే స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలుస్తున్న పరిస్థితులు ఇది. ఈ డిజిటల్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగే ఈ సుమన్ టీవీ కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రావడం
వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి చెప్పి అడుగులు వేయాలని చెప్పి వేదిక ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తూ మా రగన్నకి వాళ్ళ స్టాఫ్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా రంగం విధానంలో మా బోర్డు వాళ్ళు కూడా ఖచ్చితంగా సుమన్ టీవీకి సహకరిస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ అభిమానులకు హృదయపూర్వక నమస్కారం. ఇంకొక సుమన్ టీవీ వాళ్ళు ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ సుమన్ టీవీ పెట్టినందుకు, కోడుమూరులో పెట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ప్లస్ ఈ సుమన్ టీవీ ద్వారానైనా ప్రజల కష్టాలు, అందరికీ ఏమి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టీవీ ద్వారా మనము మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేసి సుమన్ టీవీ వాళ్లకు పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఏ ఏ సమస్య వచ్చినా వీళ్ళ టౌన్ లో ఉన్నందుకు వేరే విధానం అయితే మనం వాళ్ళని ప్రెస్ వాళ్ళని మీరు రండి వాళ్ళు రండి అని అడగాల్సిన పని లేకుండా ఇక్కడ డైరెక్ట్ వచ్చినారంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని సుమన్ టీవీ వాళ్ళకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. కోడుమూరు సుమన్ టీవీ ఓపెనింగ్ ఇక్కడ జరిగింది. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదట కర్నూలు, ఆదోని, ఎమ్మనూరు, నేడు కోడుమూరులో ఈ ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీస్ ఓపెనింగ్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా మేమున్నామంటూ మా సుమన్ టీవీ అనేది ముందుంటది. అలాగే ఈరోజు 350 ఛానళ్లు ప్రపంచ వ్యాప్తంగా, ఆస్ట్రేలియా కాదు, అమెరికా కాదు, న్యూజిలాండ్ కాదు, సింగపూర్ అని ఎక్కడ చూడు ఈరోజు సుమన్ టీవీ అనేది విస్తరించుకుపోయింది. ఛానళ్లలో మేటి అనేది ఈరోజు నిరూపించుకోబడమే. యూట్యూబ్ డిజిటల్ రంగంలో ఒక విప్లవం అని మనం తెలియజేసుకుంటున్నాము. అలాగే హెల్త్ అండ్ హెల్త్, ఎంటర్టైన్మెంట్, ఇలా రాజకీయము, ఇలా అనేక ఛానళ్లతో మీ ముందుకి మేము తీసుకొని వస్తున్నాము. మీ మీ ఇంట్లో అంటే మీ ఊర్లో ఏది ఉన్నా సరే దాన్ని చిత్రీకరించి దాన్ని ముందుకు తీసుకోవడమే మా కర్తవ్యము. అలాగే ఒకటనే కాదు, మీ ఊర్లో ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఈ ఆఫీస్ అనేది ఎప్పుడు మీకు ఓపెన్ గానే ఉంటుంది. ఏది ఉన్నా సరే మీ ఊర్లో ఒక గుడి కానీ, ఒక ఇది కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏది చేసినా సరే మీ ముందర మేము ఉంటాము. ఏ డబ్బులు లేకుండా మేము చేస్తాము అనేదే మా ముఖ్య ఉద్దేశము. ఇదే సుమన్ టీవీ విప్లవం అని నేను తెలియజేసుకుంటూ మీ నగరు రాఘవేంద్ర. ఎంతో శుభదినం. ఇక్కడ మనకి కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సుమా టీవీ వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేయడం ఎంతో శుభదాయకం. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ సమస్యను తీర్చే విధంగా పోరాడి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.